ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుండి శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో ఆగమోక్తంగా అంకురార్పణ. గజవాహనంపై శ్రీ గోవిందరాజస్వామి తిరువీధి విహారం. వసంతపు జల్లుల్లో ఇరు దేవేరుల సమేత స్వామివారి వైభవం. సర్వశక్తి స్వరూపిణి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి. తిరుపతిలో ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం. ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి. తిరుపతిలో శ్రీవారి భక్తురాలకి ఘన నివాళి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలకు మంగళవారం ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారికి వసంతోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహించడానికి టీటీడీ ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారి సేనాధిపతి ఉత్సవం మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగింది. విశ్వక్సేనుల వారు తిరుచానూరు మాడవీధుల్లో ఊరేగుతూ వసంతోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అర్చకులు పుట్టమట్టిని ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం పుట్టమట్టిని నవధాన్యాలను ఉంచి పాంచరాత్ర ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో వేడుకగా సాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం మధ్యాహ్నం వసంతోత్సవ వేడుక, రాత్రి గజవాహన సేవలు నయన మనోహరంగా జరిగాయి. భక్తులు ఉత్సాహంగా స్వామివారి ఉత్సవాల్లో పాలు పంచుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. గజవాహన సేవలో గోవిందరాజస్వామివారు రాజఠీవితో మెరిసిపోయారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం రాత్రి స్వామివారికి గజవాహన సేవ వైభవంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పుష్పమాలలు ధరించిన స్వామివారు రాజాదిరాజుగా దగద్ధగాయమానంగా ప్రకాశిస్తూ ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు. జియంగార్ల పర్యవేక్షణలో శ్రీవైష్ణవుల ప్రబంధ పఠనం, పండితుల చతుర్వేద పారాయణం, కళాబృందాల కోలాటాలు, నృత్య కళా ప్రదర్శనల నడుమ ఆహ్లాదకరంగా కన్నులకు ఇంపుగా సాగిన స్వామివారి గజవాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొని కర్పూర హారతులను సమర్పించారు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు. అంతకుముందు వసంతోత్సవ సుగంధ జల్లులతో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం భక్తి పరిబళాలను వెదజల్లింది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నయన మనోహరంగా జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆరో రోజైన మంగళవారం మధ్యాహ్నం స్వామివారికి వసంతోత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని తిరుచిపై వెంచేపు చేసి పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయ మాడవీధుల్లో ఊరేగిస్తూ అర్చకులు భక్తులపై వసంతాలను సంప్రోక్షణ చేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గోదా సమేత శ్రీకృష్ణ స్వామివారికి స్నాపన తిరుమంజనం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నాపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి తిరుచిపై ఆశీర్వదనం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి పుష్కరిణిలో సిద్ధంగా ఉంచిన తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీలతో ఆహ్లాదకరంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం ఉత్తరమాడ వీధిలోని నమ్మాళ్వార్ సన్నిధిలో తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం ఆళ్వార్ తిరునగరి అనే దివ్యదేశంలో అవతరించిన నమ్మాళ్వారుకు పరాంకుశులు, వకుళాభరణుడు, శటగోప అనే పేర్లతో కూడా ప్రసిద్ధి చెందారు. అనేక దివ్యదేశాలను సందర్శించి 4 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఈ నెల 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు 10 రోజుల పాటు నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజైన మంగళవారం సాయంత్రం నమ్మాళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి వాళ్ళ ఆధ్వర్యంలో సేవాకాలం సాతుమొర నిర్వహించారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవం సంబరంగా జరిగింది. వారం పాటు భక్తుల వేషధారణలు, మొక్కులతో ఎంతో సందడిగా సాగిన అమ్మవారి జాతర చివరి అంకానికి చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం తిరుమల శ్రీవారి సోదరిగా, మహాశక్తి రూపిణిగా కొలువు తీరిన గంగమ్మ తల్లికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక భక్తులు భుజాన సప్రాలను ధరించి డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలతో చల్లని తల్లి అనుగ్రహం కోసం ఆలయంలో బారులు తీరారు. పొంగళ్లను వండి దీపాలు మొక్కులతో గంగమ్మను దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో తమ పిల్లపాపలను చల్లగా చూడమంటూ ఆ తల్లిని శరణువేడి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. తిరుమల శ్రీవారికి నవనీత సేవ పేరుతో ముత్యాల హారతిని సమర్పించి స్వామి సేవలో తరించిన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఆ మహాభక్తురాలి సేవలను స్మరిస్తూ టీటీడీ 2 రోజుల పాటు వెంగమాంబ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి
తరిగొండలలో టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో 294వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం తిరుపతిలోని వెంగమాంబ కూడలి వద్ద మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విగ్రహానికి శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి తత్పరతను శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఎస్విబిసితో వెల్లడించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి తత్పరతను శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి ఎస్విబిసితో వెల్లడించారు. తరిగొండ వెంగమాంబ 294వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టును ప్రారంభించి 15 సంవత్సరాల్లో ఎస్వి భక్తి ఛానల్లో ఒక సీరియల్ సినిమా రావడం, తరిగొండ వెంగమాంబ పుస్తకాలన్నింటినీ పరిష్కరించి ప్రచురించడం, తరిగొండ వెంగమాంబ పాటలన్నింటినీ సీడీ రూపంలో ఇవాళ భక్తులకు అందజేయడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు చేసిన అద్వితీయమైనటువంటి కార్యక్రమాలు, ముందు ముందు కూడా దొరకని తాళపత్ర గ్రంథాలన్నింటినీ సేకరించడం, ఎక్కడెక్కడ తరిగొండ వెంగమాంబకు సంబంధించినటువంటి భక్తులు ఉన్నారో, తరిగొండ వెంగమాంబ సాహిత్యం పట్ల అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ మేము సంప్రదించి వారి దగ్గర ఉండేటువంటి సమాచారాన్ని సేకరించి మరింత పటిష్టమైనటువంటి సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహిత్య సదస్సు జరిగింది. ముందుగా వెంగమాంబ చిత్రపటానికి పుష్ప సమర్పణ, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా టీటీడీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. టీటీడీ జేఈఓ గౌతమి, ఎస్విబిసి చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, అన్నమాచార ప్రాజెక్టు డైరెక్టర్ విభీషణ శర్మ, విశ్రాంత ఆచార్యులు కుసుమకుమారి మాట్లాడుతూ తరిగొండ వెంగమాంబ రచనలు, భక్తి తత్పరత, సామాజిక స్పృహ తదితర అంశాలను వెల్లడించారు. అనంతరం డాక్టర్ పచ్చా లోకేశ్వరి వెంగమాంబ రచనలపై పత్ర సమర్పణ చేశారు. ఆపై తరిగొండ వెంగమాంబ వంశీయులను జేఈఓ గౌతమి, ఇతర అతిథులు సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఇక మంగళవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నిర్వహించిన గేయధారణ సంగీత కచేరీలు సాహిత్య సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ఎస్విబిసి చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర, గేయధారణ ఆసక్తికరంగా జరిగింది. తరలి నది వెంగమాంబ తిరుమల స్వామిని తైలకింతుటకై, తరలి నది వెంగమాంబ, తరలి నది వెంగమాంబ తిరుమల స్వామిని తిలకింతుటకై. అనంతరం హైదరాబాద్కు చెందిన శ్రీనిధి బృందం సంగీత కచేరీ శ్రావ్యంగా జరిగింది. జయ రమేశ జయ చిత్రకాశ జయ రమేశ జయ చిత్రకాశ జయ తిరుపతి జిల్లా నారాయణవనంలో వెంచేసిన పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన మంగళవారం సాయంత్రం
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. సకలాభరణ భూషితంగా ఊయలపై వెంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా కైంకర్యాలను పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. అనంతరం మంగళవారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పెద్దశేష వాహనం వైభవపేతంగా జరిగింది. స్వర్ణమణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యాలంకృతులైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్దశేష వాహనంపై కొలువు తీరి హారతులను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనంపుర వీధుల్లో స్వామి అమ్మవార్లకు పెద్దశేష వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. తిరుపతిలోని ఆర్ఎస్ గార్డెన్ సమీపంలో నిలవైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక ఆరాధనలు జరిపారు. వైశాఖ మాసం త్రయోదశి శుభవేళ మఠంలోని బృందావనానికి మధ్వ సంప్రదాయానుసారం అర్చకులు సకల ఉపచారయుక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరణలను, ఆరాధనలను పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు రాఘవేంద్ర స్వామి వారి మఠంలో నిర్వహించిన బృందావన అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలోని శ్రీ వేషాలమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవం సంబరంగా జరిగింది. వారం రోజుల పాటు ఎంతో ఘనంగా సాగిన అమ్మవారి జాతరలో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పలు వేషధారణలతో సందడి చేస్తూ ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణలో ప్రసిద్ధ నరసింహక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి జయంతి మహోత్సవాలు శుభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ఆగమ సంప్రదాయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అంకురార్పణ, హవనాది కార్యక్రమాలను పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు నీరాజన సమర్పణ చేశారు.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కోనేటిరాయస్వామివారికి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్లను సకలభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూరహారతులు అందజేశారు. నెల్లూరు మూలాపేటలో వేయించేసిన భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నేత్రపర్వంగా జరిగిన వసంతోత్సవాల్లో భాగంగా చివరి రోజు భువనేశ్వరి మూలస్థానేశ్వరులకు కైలాస సేవోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆది దంపతులకు నంది వాహనంపై స్వామి అమ్మవార్లకు ఇరువైపులా గణపతి, వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడు, ఆదిశంకరులు ఇతర ప్రమథ గణాలను కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై హారతులు అందజేశారు. స్వామి అమ్మవార్లకు వైభవంగా కైలాస సేవ జరిగింది. శ్రీశైల మహాక్షేత్రం దీపకాంతుల్లో మెరిసింది. శ్రీ భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఊంజల సేవ, సహస్ర దీపార్చన కార్యక్రమాలను భక్తరసభరితంగా నిర్వహించారు. ఊయలపై పుష్పతోరణాల మధ్య చక్కని అలంకరణలతో కొలువు తీరిన ఆది దంపతులకు అర్చకులు, అధికారులు సంకల్ప పూజలతో గణపతి ఆరాధన, సకల ఉపచార కైంకర్యాలను విధిగా పూర్తి చేశారు. అనంతరం దీపారాధనలను జరిపి ఆది దంపతులకు ఊంజల సేవ నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కలవగొండ గ్రామంలో వేయించేసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని, ఉభయ దేవేరులను సర్వాంగ సుందరంగా అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ శోభాయమానంగా జరిగింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోనేటిరాయస్వామివారికి గరుడ వాహన సేవ అత్యంత కోలాహలంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో అలంకృతులైన స్వామివారిని ప్రియభక్తుడైన గరుత్మంతుడిపై వేంచెప్పు చేసిన అర్చకులు హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, కోలాటాలు, భక్తుల మిన్నంటే గోవిందనామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో గరుడోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ పరమశివుడి ప్రియ భక్తుడైన నందీశ్వరుడికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శనగల బసవన్నకు మంగళాభిషేకాలు జరిగాయి. భ్రమరంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలో బృహత్తరంగా కొలువైన శనగల బసవన్న మంగళమూర్తికి అర్చకులు సకల కైంకర్యాలు, ఉపచారాదులతో అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ఆపై శనగలు నివేదించి కర్పూరహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో పరవశిస్తోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ చెన్నకేశవ స్వామివారి దివ్యమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి హంసవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం జ్ఞాన ప్రదాయకమైన హంసవాహనంపై చదువుల తల్లి సరస్వతీదేవిగా ఆసీనులైన స్వామివారికి అర్చకులు నీరాజనాలు అందజేసి ఆలయ వీధిలో వాహన సేవను నిర్వహించారు. ప్రదోష నంది వాహన సేవలో ఆది దంపతులు దివ్యంగా కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివార్లకు వైశాఖ మాసం త్రయోదశి సందర్భంగా నంది వాహన సేవ జరిగింది. ఆలయంలోని ధ్వజస్తంభ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి నంది వాహనంపై వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. శుభకరా
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.